పెట్రోల్ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు చలో రాజ్భవన్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలతో రాజ్భవన్ ముట్టడించడం, పెద్ద ఎత్తున అరెస్టులు జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన అంశాలను ప్రస్తావించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టల తరహాలో అటు కేంద్రంలోని మోడీని, ఇటు రాష్ట్రంలోని కేసీఆర్ను ఒకేసారి టార్గెట్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని ప్రభుత్వ భూముల వేలం, పోలీసుల శాఖలో, ప్రభుత్వ యంత్రాంగంలోను కేసీఆర్ బంధువుల ప్రమేయం తదితర అంశాలపై అనూహ్య ఆరోపణలు చేశారు. హైదరాబాద్లోని కోకాపేట్ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన భూములు వేలం ప్రక్రియలో భారీ కుంభకోణం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 1000 కోట్ల విలువైన ఈ భూభాగోతం వెనుక సీఎం కేసీఆర్ బినామీలు, టీఆర్ఎస్ నేతలు ఉన్నారని చెప్పారు. ఎకరా 60 కోట్లు పలికిన భూమికి ప్రభుత్వ ప్రాథమిక ధరను 25 కోట్లుగా నిర్ధారించడం, యావరేజ్గా భూముల్ని 30 కోట్లకే దోషేశారంటూ తెలిపారు రేవంత్. అసలు టెండర్లు వేయకుండా కొంతమందిని మేనేజ్ చేశారని, సీఎం కేసీఆర్ తన బినామీలు పార్టీ వారి కోసమే మేనేజ్ చేశారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కార్యకర్తలారా, ధైర్యంగా ఉండండి, రోడ్ల మీదకి రండి, కొట్లాడదాం, ఎవడొస్తాడో చూద్దాం, అడ్డుకునేటోడు ఎవడో చూద్దాం, ఎన్ని పోలీస్ స్టేషన్ల ఎన్ని వేల మందిని పెడతారో చూద్దాం, లక్షలాదిగా కదిలొద్దాం. నేను నిన్న చెప్పిన, ఈ రోజు చెప్తున్నా, భవిష్యత్తులో ఇట్లే పోలీసు నిర్బంధాలు కొనసాగితే పోలీస్ స్టేషన్ల ముట్టడి కార్యక్రమం ఉంటుంది, జైలు భరో కార్యక్రమం ఉంటుంది. ఎన్ని లక్షల మందిని ఏ జైళ్లలో పెట్టవో పెట్టు కేసీఆర్, జైలు గోడలు, నీ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి నీ ఫామ్ హౌస్లో బందీ అయిన తెలంగాణ తల్లిని మేము విడిపిస్తాం. ఇవాళ తెలంగాణ తల్లి నిర్బంధానికి గురైంది, తెలంగాణ స్వేచ్ఛ లేదు. ఆనాడు రావణాసురుడు ఏ రకంగా అయితే సీతమ్మ తల్లిని లంకలో బంధించిండో, ఈనాడు కేసీఆర్ తెలంగాణ తల్లిని ఫామ్ హౌస్లో బంధించిండు. తెలంగాణ తల్లికి విముక్తి జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొట్లాడతాం, సోనియమ్మ రాజ్యం తీసుకొస్తాం.